సామర్థ్యం అంటే ఎన్ని రకాలైనటువంటి ఆక్రమణలకి కబ్జాలకి పాల్పడి ఈరోజు ఆ స్థాయికి చేరుకున్నారండి. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ రోజారెడ్డి గారు ఇవాళ ఆవిడ ఒక కేబినెట్ మంత్రి చిత్తూరు జిల్లాలో, ఆవిడ గారికి ఇసుక రీచ్లో ఆడగా ఆవిడకే కావాలి, మద్యం దుకాణాలు ఆవిడకే కావాలి, అన్ని రకాల వ్యాపారాలని కబ్జాలు చేసి నెలవారీ కమిషన్లు తీసుకుంటూ ఏ రకంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారో ఇవాళ కథలు కథలుగా ఈ జిల్లాలో చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ మీ పార్టీ నాయకులు ఎవరి పరిస్థితి చూసినా కూడా మీ కేబినెట్ మంత్రులైనటువంటి పెద్దిరెడ్డి దగ్గర నుంచి, రోజారెడ్డి గారి దగ్గర నుంచి, మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మీ ప్రభుత్వ సలహాదారులు కానీ, లేదంటే మీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎవరి పరిస్థితి చూసుకున్నా ఏదో ఒక రకమైనటువంటి కబ్జాతోనే ముడిపడి ఉంది జగన్ రెడ్డి గారు. ఇవేవీ మీకు కనపడవా? ఇవాళ ఆఖరికి టీటీడీని కూడా కబ్జా చేశారు కదండి. ఇవాళ తిరుమల కొండపైకి వెళ్ళేటటువంటి భక్తులు మంచినీళ్ళు తాగాలంటే ఒక బాటిల్ మంచినీటి సీసా దాదాపు 50-60 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ప్లాస్టిక్ నిషేధం పేరుతో ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారో కొండ మీద, మీ ఇష్టానుసారం కొండ మీద ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా ఇబ్బందులకు పాలు చేసి, మీ ఇష్టానుసారం ఎటువంటి ఆలోచన చేయకుండా కూడా అనేక రకాలైనటువంటి రూల్స్ పెట్టి ఇవాళ సామాన్య భక్తులు గుక్కేడు మంచినీళ్ళు తాగాలన్నా కూడా అవస్థలు పడేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఇవాళ వీటిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వీటిపైన చర్యలు తీసుకోకుండా, ఈ అంశాలపైన దృష్టి పెట్టకుండా కేవలం ప్రతిపక్ష నాయకులపైనే మీరు టార్గెట్ చేస్తూ వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ఇళ్లపైకి జేసీబీలు పంపించి వాళ్ళ ఇళ్లని కూల్చేటటువంటి ప్రయత్నం చేయడం సబబా అని అడుగుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇవాళ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ పేరుతో ఉన్నటువంటి ఆస్తి రేపు ఉదయానికి ఏ వైసీపీ నాయకుడి చేతుల్లోకి వెళ్ళిపోతుందో తెలియనటువంటి ఒక భయంతో ఇవాళ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రతకాల్సినటువంటి పరిస్థితి. ఇవేమి మీరు పట్టించుకోకండి, ఎందుకంటే దేనిలో అయినా కూడా మీకు రావాల్సిన వాటా మీకు అందితే చాలు కదా. ఎర్రచందనంలో కమిషన్ కావాలి, ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ క్వారీల్లో కమిషన్ కావాలి, ఇసుకలో కమిషన్ కావాలి, లిక్కర్లో కమిషన్ కావాలి, ప్రతిరోజు కూడా ఎన్ని టన్నులు ఇతర రాష్ట్రాలకు తోలుతూ ఉన్నారండి ఇసుక. బండి పైన పిఎల్ఆర్ అని ఉంటే చాలు, చెక్ పోస్ట్లో ఉన్నటువంటి గేట్లన్నీ తెరుచుకుంటాయి, అధికారులు కళ్ళు మూసుకుంటారు. బండి పైన పిఎల్